फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेम मी सौजन्य फ्रेंड्स मी ओके लाइक्स एंड कमेंट्स चाल अवेलेबल सो डू सब्सक्राइब माय चैनल मैं लेटा ईटमे चाहू बादम हलवा अंडी जनरली बादम मन नानबेट्टी तिनाली चाला मंदी इला स्वीट डेफिनेट पिल्ललु पेद्दवाळ्ळंदरिकी मंचिदि अंत स्वीट अनिपिंचदु सो నేను చేయడం చూపిస్తున్నాను డెఫినెట్గా మీరు ట్రై చేయండి చాలా ఈజీ వేలో నేను విత్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను నేను ఎలా చెప్తున్నానో అలాగే మీరు చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా మీకు ఈ హల్వా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను 1/4 కేజీ బాదం గింజలు తీసుకున్నాను ఇవి ఒక బౌల్లో తీసుకొని ఒక హాట్ వాటర్ వేసి ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత మనం తొక్క ఇలా అంటే వదిలేస్తుందన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకటి రెండు కొంచెం కష్టపడాలి కానీ మాక్సిమం అన్ని తొందరగా వచ్చేస్తాయమట టైం లేట్ అవుతుందని నేను అన్ని ఒలిచేసి ఒక 4-5 చూపిస్తాను ఇవి మనం 1/4 కేజీ బాదం గింజలండి మనం 150 గ్రామ్స్ నెయ్యి 100 ml మిల్క్ మనం బాదం పిక్కలు ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి సాఫ్రాన్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ కలర్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు బాదం గింజలు శుభ్రంగా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ 100 ml మిల్క్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి బాదం పేస్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ మెత్తగా అయిపోకూడదు నేను చూపిస్తాను చూడండి ఈ రకంగా చిన్న బరగ్గా ఉండాలి ఎక్కువ పేస్ట్ లాగా రుబ్బకండి సో ఇప్పుడు ఇందులో ఆ పేస్ట్ ని వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట నాన్ స్టిక్ యూజ్ చేస్తే మనకి బాగుంటుంది ఎందుకంటే కిందన అంటకుండా చాలా నీట్ గా వస్తది రియల్లీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో నేను సాఫ్రాన్ వేస్తున్నాను ఆల్రెడీ నేను వేసాను వీడియో రాలేదు అందుకని మళ్ళీ నేను చూపిస్తాను దీంట్లో చిన్న ఉండలా ఉంటుంది చూపిస్తాను ఇది నేను నేచురల్ గా సాఫ్రాన్ వేసానండి కలర్ అయితే వేయట్లేదు సాఫ్రాన్ నేను వాళ్ళు కలర్ వేసుకోవచ్చు ఇదైతే నేచురల్ లైట్ లెమన్ ఎల్లో కలర్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ నెయ్యి వేసానన్నమాట మనం ముందునే మెజర్మెంట్ చేసుకొని 150 గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి అలాగే 250 గ్రామ్స్ పంచదార ఏ కప్పుతో అయితే బాదం గింజలు తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా వేసుకోవాలి వేసి శుభ్రంగా కలుపుకుంటే మనకి పంచదార వేసేటప్పటికి అది ఇంకొంచెం లిక్విడ్ లాగా మనకి ఫామ్ అవుతుందన్నమాట ఈ 1/4 కేజీ బాదం గింజలకి మనకు ఒక 1/2 కేజీ వరకు హల్వా అయితే తయారవుతుంది చాలా బాగుంటుందండి ఎందుకంటే బాదం పిక్కలు తినమంటే కొందరు తినరు వాళ్ళకి ఇలా చేస్తే సరిపోతుంది అలాగే నేను కొంచెం సాల్ట్ అండి చిటికెడు సాల్ట్ వేసాను ఇప్పుడు పిల్లలు కొంతమంది తినని వాళ్ళకి ఇలాగ హల్వా చేస్తే స్వీట్ అనుకొని తింటారు రియల్లీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక 50 గ్రామ్స్ నెయ్యి వేసాను మనకి నెయ్యి తేలిపోద్దండి అది మొత్తం కుక్ అయ్యేటప్పటికి మనకి కర్రీలో గ్రేవీకి ఎలాగండి ఆయిల్ తేలిపోతుందో అలాగా మనకి నెయ్యి మొత్తం తేలిపోద్దన్నమాట కలర్ చూసారండి ఎలా చేంజ్ అయ్యిందో ఇప్పుడు నేను ఇందులో కొంచెం కాజు షుగర్ ఎలాచి యాలక్కాయలు ఇవి ఏంటంటే నేను పౌడర్ చేసి ఉంచుతాను అది ఒక స్పూన్ వేసానన్నమాట యాలక్కాయలు తొందరగా మనకి నలగదండి అందుకని కొంచెం ఆ రకంగా చేయడం వల్ల తొందరగా అయిపోతుంది ఫైనలీ మన బాదం హల్వా అయితే ఇలా వస్తుందండి నేను కొంచెం పిస్తాతో గార్నిష్ చేశాను సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ అలాట్